ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ అక్టోబర్ 27, 2022 వారము గురువారం తిథి విదియా మధ్యాహ్నం 12:45 వరకు నక్షత్రము విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 12:10 వరకు వజ్రము మధ్యాహ్నం 3:56 నుండి 5:26 వరకు దుర్ముహూర్తము ఉదయం 9:55 నుండి 10:41 వరకు మరియు మధ్యాహ్నం 2:33 నుండి 3:19 వరకు శుభ సమయం ఉదయం 5:05 నుండి 5:55 వరకు మరియు సాయంత్రం 5:40 నుండి 6:15 వరకు రాశి ఫలాలు మేష రాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆత్మీయులను కలిసి ఆనందంగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి వస్తులాభ సూచన మేషరాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది వివాదాలకు దూరంగా ఉండండి వృషభ రాశివారు ఆర్థిక పరిస్థితిలో అభివృద్ధి కొరకు లక్ష్మీతామరవత్తులతో దీపారాధన చేయడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం మిథున రాశి మీ మాటకు విలువ పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు నూతన పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగాలలో సంతృప్తికరంగా ఉంటుంది మిథున రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి పనుల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు విద్యా ఉద్యోగ అవకాశాన్ని పొందుతారు కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం దత్తాత్రేయ స్తవాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సోదరుల నుండి శుభవార్తలు వింటారు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది సింహరాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కన్యారాశి దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు భూగృహ యోగాలు పొందుతారు ముఖ్య నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు కన్యారాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం తులారాశి రుణాలు తీరుస్తారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి ఆరోగ్యం వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు ఉద్యోగులకు స్వల్ప స్థానచలనం ఉంటుంది తులారాశివారు త్రిశూల్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి ఇంటా బయట ఎదురైన చికాకులు తొలగుతాయి మానసిక ప్రశాంతత పొందుతారు పనుల్లో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు వస్తు వస్త్ర కొనుగోలు సూచన వృశ్చిక రాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి కొత్త పనులకు శ్రీకారం చుడతారు ఆర్థిక ప్రగతి సాధిస్తారు మీ మాటకు పలుకుబడి పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి కాంట్రాక్టులు లాభిస్తాయి ఇతరుల విషయాల్లో జోక్యం తగదు ధనుస్సు రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం మకర రాశి నూతన పరిచయాలు కలుగుతాయి సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు పాతబాకీలు వసూలవుతాయి ఉద్యోగులు ఉన్నత స్థితిని అందుకుంటారు క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది
మకర రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి. పనుల్లో జాప్యం జరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. సోదరుల నుండి ధనవస్తు లాభాలు పొందుతారు. కుంభరాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. పనులు పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. మీనరాశివారు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే ఇప్పుడు వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ములుగువారి ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.